ప్రేక్షకులకు రత్నారావు ఆర్థిక శుభాకాంక్షలు ఐఎమ్ నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం పోళ్ళ నేను టెన్త్ వరకు అక్కడ చదివాను తర్వాత బిఏ ఏలూరులో చదివానండి తర్వాత ఆర్మీకి వెళ్ళాను ఆర్మీలో నేను ట్వంటీ త్రీ ఇయర్స్ యాజ్ ఏ జూనియర్ కమిషన్ ఆఫీసర్ కింద సర్వీస్ చేశాను తర్వాత ఎప్పటి నుంచి ఎయిటీ త్రీ నుంచి కూడా నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను ఆ సినీ ఫీల్డ్లో చాలా తిరిగా అనమాట ఇన్ ఈ ఫీల్డ్ అంటే ఐ వాంట్ ఇంట్రెస్ట్ ఐఎమ్ బికమ్ ఏ యాక్టర్ ఆర్ అమ్ డైరెక్టర్ అట్ టైంలో మనకి ఆ యొక్క ఛాన్సెస్ లేదు కాబట్టి అక్కడ కూడా నేను యాక్ట్ చేశాను అనమాట ఏం యాక్ట్ చేశానో చిన్న చిన్న సినిమాల్లో రా కోడే రామకృష్ణ గారు దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను తర్వాత ఏమో ఇద్దరు రెండు మూడు క్యారెక్టర్లు కూడా చూశాను అప్పుడు చేయటం వల్ల ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏమైనా పడలేదు నేను వాలంటరీ యాజ్ ఏ జూనియర్ కమిషన్ ఆఫీసర్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నేను సినిమాలో చేద్దామను ద మెయిన్ టైమ్ పొలిటికల్లో మన టీడీపీలో రామ్మోహన్ రావు దగ్గర నేను సెక్రటరీగా ఉన్నాను కొన్నాళ్ళు తర్వాత ఈ సినీ ఫీల్డ్లోనే ఇది చేస్తుంటే ఒక బై దట్ టైంలో ఏమైందంటే ఒక ప్లూ యువర్ టాలెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రాంలో ప్రొడ్యూసర్ కింద యాక్ట్ చేశాను అనమాట యాజ్ ఏ చింతపండు ప్రొడ్యూసర్ అంటే ఎలాగ మినిమమైజ్ చేయాలి అన్న దాని మీద అప్పుడు చేసినప్పుడు ఒక డైరెక్టర్ గుర్తించి నీ ఫేస్లో ఏదో వైఎస్ఆర్ మొఖం ఉన్నట్టుంది వన్ డే యూ కమ్ అండ్ యాక్ట్ చూపించాను నన్ను అప్పుడు నేను వైఎస్ఆర్ లేదంటే అతనే గుర్తించి ఓహో నీలో వైఎస్ఆర్ ఉందని చెప్పి కటింగ్ అంతా చేయించి ట్రైల్ వేసి చూపించాడనమాట ఈటీవీలో బెస్ట్ ప్రోగ్రామ్ అది ఏంటంటే అన్ని డూప్స్లో కూడా అమితాబ్ బచ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారిది పెద్ద పెద్ద నాయకులు చేశారు కానీ దాంట్లో యాజ్ ద టీజ్ అంటే అసెంబ్లీలోకి వెళ్ళి నేను మొత్తం సీడీలన్నీ చూసి మొత్తం రివ్యూ చేసుకుని అసలు ఎలా ఉండాలి ఎలా మాట్లాడతారు అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే వాయిస్ అదే ఇది అది చూసి అలా చేశాను బాగా చేశారు చాలా ఆఫర్స్ వచ్చింది అనమాట మళ్ళా ఆ ముద్ర మనకొద్దు ఐమ్ బికమ్ ఏ యాక్టర్ నేను ప్రూవ్ చేసుకున్నాను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని చెప్పి కానీ మళ్ళీ అదే వేషాలు వేషాలు రావటం వల్ల జస్ట్ ఐ గ్యాప్ ఫర్ టూ త్రీ ఇయర్స్ వద్దనుకున్నాను అనమాట మళ్ళా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నాను వేషాల గురించి వేషాల గురించి ట్రై చేస్తుంటే వైఎస్ఆర్ గురించి సినిమా తీస్తున్నారన్నారు ఆయన నేను దగ్గర దగ్గరికి వెళ్ళాను ఒకసారి గుంటూరు అతను ఎవరో తీస్తున్నారంటే వైఎస్ఆర్ యాక్ట్ చేయమంటే నేను చేయను అని అని చెప్పాను అనమాట మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో తీస్తున్నారంటే చేయలేదు ఈ ఫైట్ చేశారు ఈ నేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ గారి ఊరు అతను దీన్ని ప్రపోజల్ పెట్టి చాలామంది అన్నమాట యాక్టర్స్ చాలామంది దట్ వన్ టూ త్రీ పర్సన్స్ కానీ మళ్ళా గుంటూరు నుంచి ఒక అతను వయస్ లాగే ఉంటాడు అతను కూడా తెప్పించారు అతను కూడా సెలెక్ట్ ఫైనల్గా నన్ను ఒక మేనేజర్ ద్వారా నన్ను దాంట్లో కాకేసి నేనన్నా వైఎస్ఆర్ యాక్టింగ్ చేయనయా బాబు ఎందుకంటే దాంట్లో ఒక ఇది ఉంటుంది చేనే అని చెప్పి అనమాట చేయను అని చెప్పి అర్జున్ గారు దాన్ని బాగా ప్రపోజ్ చేసి నీ ఫేస్లో ఉంది మీకు లైఫ్ ఉందని అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ నన్ను బాగా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసి వన్ టూ త్రీ డేస్ నువ్వు బాగా చెయ్యని చెప్పి మళ్ళా ఆ ప్రాక్టీస్లన్నీ చేశానమాట చేసిన తర్వాత వాళ్ళ నాకు ఈ ఫోటో సెక్షన్ పెట్టారనమాట ఫోటో సెక్షన్ పెట్టి చేయమంటే చేశాను బీయింగ్ యాక్టరు కాబట్టి నేను ఏదైనా యొక్క ఇది ఉంది కాబట్టి ఆ చేసి చూపించాను చేతి చూపించేటప్పటికి ఫొటోస్ మనం వెళ్ళి అన్నమాట రెడ్డి గారి గారి దగ్గరికి అక్కడికి వెళ్ళేటప్పటికి నీ పళ్ళు కాస్త ఎక్కువ ఎగస్ట్రా ఉన్నాయా అది కొంచెం అన్నీ బాగున్నాయి కానీ పళ్ళు బాగున్నాయంటే పళ్ళు బాగున్నాయంటే ఇదేంటరా బాబు పళ్ళు బాగున్నాయి దీన్ని అసలు నాకు పళ్ళే అసలు అసట్టు బీయింగ్ ఏ కామెడియన్ ఆర్ విలన్ క్యారెక్టర్కి పళ్ళు తీసేస్తే ఎలాగంటే కాదు అర్జున్ గారు ప్రొడ్యూసర్ అంతా చెప్పి నన్ను తప్పకుండా నువ్వు పళ్ళు తీయాలంటే జస్ట్ వన్ డే ఫైన్ నైట్ ఐ థింక్ ఓవర్ నైట్ మొత్తం ఒక వన్ మంత్ పెట్టి ఎన్ని పళ్ళు కూడా ఆ విధంగా పెట్టి చేయించారనమాట మళ్ళీ ఈ మ్యూజిక్ అంతా వచ్చేటప్పటికి మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది సారీ సార్ నేను చేయను ఎందుకు చేయను అన్న దాని మీద ఒక ఇది నడిచిందన్నమాట ఎందుకంటే ద ఇంగ్లీష్ యాక్టరు ఏంటంటే ఆయన ఫైవ్ అవార్డ్ తీసుకుని ఇతను యాక్షన్ చేయమన్నాడు వాట్ ఈస్ కాల్డ్ ఈజ్ నెపోలియన్ యాక్షన్ చేయమని చెప్పి చెప్పాడట ఆయన అన్నాడు నేను చేయను ఆ యాక్షన్ చేయలేను ఎందుకు చేయలేను అన్న దాని మీద ఎందుకు చేయలేను సిక్స్త్ అవార్డు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు చెప్పాడనమాట ఎందుకంటే ఆ నెపోలియను ఆ దాని మీద నెపోలియన్ ఏంటంటే దట్ ఇస్ స్ట్రిక్ట్ రూల్ ఫర్ దట్ నో వన్ పుట్ ద లైట్ లైట్ ఎవరో వెలిగించకూడదు ఎలిగిస్తే సడన్లీ చంపేయడమే కాదు ఇక దానికి అసలు ఏ డౌట్ లేదు చంపేస్తుందని సడన్లీ ఆ సీన్ చెప్పాడు ఆయన అక్కడ సీన్ ఉంటుందా సీన్ ఉండేటప్పటికి సోల్జరు వాళ్ళమ్మ చనిపోయిందని ఆ ఉత్తరం చూసి ఎంతో బాధపడుతున్న ఆ ఉత్తరం చూస్తాడనమాట లైట్ వెలిగించి లేట్ నైట్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ అక్కడికి వచ్చి హీరో వచ్చి నిలబడేటప్పటికి ఈయన చంపాలా లేదు ఊరికి చేయాలన్న యాక్షన్ చేయలేక ఆయన అన్నాడు ఐమ్ సారీ నేను ఆ యాక్షన్ చేయలేనని చెప్పి అది వే ఎందుకంటే ఆరు కోట్లు ఏడు కోట్ల మంది అట్లీస్ట్ అభిమానించారు వైఎస్ రాజరాజ్ గారిని ఆయనలాగా మనం ఏదన్నా చేయలేము చేస్తామో చేయలేము ఇది ప్రతి ఊళ్ళో అబ్జర్వ్ చేస్తారు మామూలు క్యారెక్టర్ అంటే దట్ ఎవరికి అంత ఇదే ఉండదు ఏదో చేసాం లాయర్ క్యారెక్టర్ చేసాం అది చేసాం నూతన ప్రసాద్ చేసాం రావుగోపాలరాజు చేసాం కానీ పర్టిక్యులేదు ఎవ్రీ వన్ యాజ్ అబ్జర్వ్ ఫర్ ద సిన్స్ టూ ఇయర్స్ టెన్ అవర్ అంటే అట్లీస్ట్ సిక్స్త్ ఇయర్స్ ఆయన్ని చూశారు కాబట్టి ఏ చిన్న తప్పు వచ్చిన నడకలో కానీ ఆయన చూపులో కానీ ఆయన వేచ ఫ్యాషన్లో కానీ ఆయన డ్రెస్సు కానీ ఆయన యొక్క ఆహాభావాలు కానీ సో ఫైన్ వన్ ఫైనల్ వే నాకు వన్ మంత్ టైం అని చెప్పి వన్ మంత్ కంప్లీట్ ప్రాక్టీస్ చేశాను మాట ప్రాక్టీస్ చేస్తే అది కొంచెం నైంటీ పర్సెంట్ ఆయనది వచ్చింది టెన్ పర్సెంట్ ఓకే దట్ ఎవరి వన్ ద సేమ్ ఉండడు కాబట్టి మళ్ళీ నేను ఏం చేశానంటే ఓ టెన్ డేస్ ఓ ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అంతా నడిచింది ఇంకా టూ త్రీ సాంగ్స్ ఉన్నాయి అది అయిన తర్వాత నవంబర్లో రిలీజ్ అవుతాయి అసలు నాకు అఫీషియల్ కదండి ఐఎమ్ ఏ కమిషన్ ఆఫీసర్ దట్ నేను దాని గురించి పెద్ద ఇది లేదు నేను యాక్టర్ని యాక్టర్గా నిరూపించుకోవాలి సార్ అసలు దాంట్లో ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ రూపించారంటే పూర్వజనం సుకృతమే అనుకుంటున్నాను అంతే వెయ్యేసారికి మనం కలిసేది ఏంటంటే ఫేసే ఫేస్ కలుస్తుంది దంతాలు కొంచెం ఇచ్చేశారు ఎయిర్ మూడు పోషాల కింద తీసారనమాట ఓటీ ఎమ్మెల్యే కింద రెండోది డాక్టర్ కింద మూడోది రెండింటికి విగ్గి పెట్టారు మూడో దానికి ఒరిజినల్ మళ్ళీ దానికి ఎయిర్ కటింగ్ అంతా చేయించుకుని నేనే పర్సనల్గా ఎయిర్ ఉండేది కాస్త దాన్ని మళ్ళీ ఎయిర్ కంప్లీట్ చేంజ్ చేసుకుని ఆ ఎయిర్ అంతా సరిపోయేటట్టు మొక్క పళ్ళు ఆల్రెడీ టీత్ చేయించాం దానికి ఇది ఎయిర్కు సపరేట్గా నేను ఇచ్చేసాను అనమాట అది మన ఫోటోలు ఫస్ట్ ఫోటో సెక్షన్ తీసుకెళ్ళి చూపించారు అప్పుడు జగన్ గారు తర్వాత వాళ్ళు మా రెడ్డి గారు చూసి బాగుంది జస్ట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే పళ్ళు బాగున్న పళ్ళు ఇది లేదు దాన్ని సరి చేయించమన్నారు ఆ ప్రొడ్యూసర్ సరి ఆ ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక బ్రహ్మానంద గారు సినిమా తీశారు అది వేరే టైపు వేరే ఇదేంటంటే వినోద్ కుమార్ గారు చేశారు అది వేరే దీంట్ ఏంటంటే దీంట్లో బాగా పట్టుత్వం ఎలా ఉందంటే నీర్ అండ్ డియర్ ప్రొడ్యూసరు నీర్ అండ్ డియర్ ఆయన చేసే పనులు కానీ సిన్స్ ఆయన మా ఎంబీఏ ఆ ఊర్లో పక్కన ఉన్నాయి కాబట్టి ఆయన జీవిత చరిత్రని ఎలా మర్చాడు వన్ జీరో ఎయిట్ ఎప్పుడు కలిగింది సడన్లీ కలిగింది కాదు ఏంటంటే యాజ్ పర్ స్టోరీ ఆయన చెప్పిన స్టోరీ ప్రకారంగా సడన్లీ కలిగింది కాదు ఆయన థాట్స్ ఎప్పుడు వచ్చింది మంజూరియేట్ కానీ విద్యుత్ శక్తి కానీ జలధనం కానీ ఎక్కడి నుంచి పుట్టిని ఎలా చేయాలి అన్న దాని మీద ఆయన చాలా గ్రోత్ చేసి ఆ లైఫ్ హిస్టరీ ఒక అద్భుతంగా తీయాలి అంచేత లేటు పెట్టింది అన్నిటికన్నా ఇది చాలా ఇదిగా ఉంటుంది పోషణ కూడా నాది కలిసింది కాబట్టి బాగుంటుంది అని అది లాస్ట్ పుట్టు సగం వరకు అక్కడికి వెళ్ళి చేసి హెలికాప్టర్ ఎక్కే వరకు తీసిన తర్వాత తర్వాత ఆ పార్ట్ అంతా గ్రాఫిక్స్ కానీ తర్వాత అక్కడ ఇది కానీ దాని ప్రకారంగా చేద్దామని అనుకుంటున్నాను అధ్యక్ష టీవీ ఛానల్ అనగా వార్తలు అనగా పత్రికా సంబోధన అనగా నాకు చాలా అభిమానం ఇంకా సాంగ్స్ చాలా బాగా వచ్చాయి మన వీడియో రిలీజ్ చేసామండి ఆ వీడియో రిలీజ్ కూడా వివేకానంద రెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్సీ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఉన్నాయా మా యొక్క టెంపు అంతా వేసుకుని చూపి చాలా బాగున్నాయి పాటలు కూడా మూడు సాంగ్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు పాడేటప్పుడే చెప్పారనమాట ఏంటంటే దీన్ని అంత బాగా పిక్చర్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి ఏంటంటే మూడు పాటలు చాలా బాగున్నాయి అది ఇంకా క్యాషీట్ చాలా స్పందన కూడా చాలా బాగా వచ్చిందండి అంటే సినీ ఫీల్డ్లో మామూలుగా ఇప్పుడు మొన్న తాను కాడి నుంచి వైఎస్ఆర్ అని పిలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఎందుకంటే మనిషికి ఒక యాక్టర్ కావాల్సింది ఎవరినన్నా ఇమిటేట్ చేయటమే ఒక తాగుమూత్ర ఉన్నాడు తాగుమూతు ఇమిటేట్ చేయాలంటే వాడు ఎలా చేస్తున్నాడని చెప్పి అలాగే ఇది వచ్చడం వల్ల మనం దీంట్లో ఎంత చూపించామన్న దానికి నాకు నెక్స్ట్ తప్పకుండా ఇది ఒక స్టార్టింగు దే యాజ్ వెల్ యాజ్ బ్రేక్ కూడా నాకు ఎలా చేస్తున్నాను అసలు ఆ దాంట్లో మనం ఇమిడి ఉన్నామా లేదా యాక్టర్ కావాల్సింది ఏ పాత్ర ఇచ్చినా సరే ఇమిడి వాళ్ళు అంటే ఫేస్ వాల్యూ ఉంది అఫ్ కోర్స్ దాకా చేయాలని ఏం లేదు కదా ఆయన చేసి దాని యొక్క ప్రాక్టీస్ చేసి ఆయన డైరెక్టర్ చెప్పినట్టు చేసి ఆయన ఆహోబాహాలు ప్రత్యేకంగా పరీక్షించి ప్రతి నిమిషం ఆయన నడక కానీ ఆ గెట్స్ కానీ ఆయన మాట్లాడటం కానీ ఆయన ఇచ్చేయటం కానీ అవన్నీ నేర్చుకుంటే యాక్టర్ కావాల్సింది అది కాబట్టి నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని నా ఉద్దేశం అసలు మరి చాలా ఇదిగా ఉంది ఏంటంటే నేను టూ ఇయర్స్ నుంచి అటు ఇటు తిరుగుతున్నాను ఈ ఏదైనా పోర్షన్లు పెట్టి అప్ప ఫోటోలు పెట్టి అన్నీ పెట్టి కానీ సడన్గా ఆ పాత్రగా నేను అనుకోలేదు అనమాట అసలు వైఎస్ఆర్ గారు పాత్ర వేయటం చాలా గొప్ప అది పక్కన పెడితే యాజ్ అ యాక్టర్గా ముద్రపడిపోద్దు దానికంటే కాదు ఇది మంచి బ్రేకు ఆయనలాగా ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది ఈవెన్ ఈ ఏజ్లో కూడా మనకు పాత్రలు ఉంటాయి యంగేజ్లో రావాల్సింది అబౌట్ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఫోర్ దాంట్లో ఆ ఆ ఏజ్కి ఆ ఏజ్ ఇప్పుడు ఏజ్ బట్టి ఏజ్ ఒకటి తండ్రి ఆ పాత్రలు చాలా ఉంటాయి కాబట్టి కామెడీ నూతన ప్రసాద్ గారు అంత ఇది అంటే ఆ ఏజ్ కూడా ఉంటాయి మనలో మనలో సత్తా ఉంటే ఇన్సిడెంట్ అంటే తరతరాలుగా ఒక అతనికి ఇది ఉండదు అన్నమాట ఏది మన పిల్లలు ఉండరు పిల్లలు ఎప్పటికీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ తరతరాలుగా వచ్చిన వాళ్ళ దాన్ని తీసుకుని వైద్యానికి ఎంత అవుతుందో ఖర్చు గురించి మీరేం ఏం బాధపడద్దు అన్నీ నేను చేస్తాను అన్న దాని మీద ఒక సాంగ్ పెట్టి ఒక పాద పాదాలు కడుగుతారనమాట అదేవిధంగా ఫ్రాక్షనిజాన్ని ఫ్రాక్షనిజం గురించి ఆయన డేలో ఇచ్చేసి నైట్లో రూపు మార్పడానికి దాంట్లో ఒక డైలాగ్ ఉందన్నమాట అందరూ వచ్చి అనా వచ్చేసాను అన్న నాకు తెలిసిపోయిన నాన్ చప్పేడవడం తెలిసిపోయినన్న చంపేద్దామండి అండి అప్పుడు వైఎస్ఆర్ గారు చాలా అంటారు అనమాట కూల్ నువ్వేం చేయొద్దు మనం ఏం చేయకూడదు అయినా వాళ్ళు ఒప్పుకోరన్నమాట యా పద నేను వస్తాను పద అని చెప్పి ఆ ఇంప్రెషన్లు చాలా ఎమోషన్గా యాక్చీవ్ వచ్చింది ఆయన అంటే నేను వస్తాను కదా మనం చంపుతాం మనం చంపేసి మన పిల్లల్ని రోడ్డు మీద పడేసి మనం మనం జైల్లో ఉండి మన పిల్లల్ని రోడ్ల మీద పడేసి వాళ్ళ బతుకు చదువు లేకండి తతిమా ఎక్సెప్ట్ ఈ యొక్క ఫ్యాక్షన్ యుజన్ తప్పితే తతిమా జిల్లాల్లో చూడండి ఎంత బాగా పిల్లల్ని చదివించుకుంటున్నారు ఎంత బాగా ఇంప్రూవ్ అవుతున్నారు వాళ్ళ పిల్లల మీద వాళ్ళ దేని మీద వాళ్ళ భవిష్యత్తు మీద శ్రద్ధ పెడుతున్నారు అలాంటి మనం చేయాలని చెప్పి ఆయన ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనమాట ఈ అఫ్ కోర్స్ దాని గురించి మరి ప్రొడ్యూసర్ గారిని అడగాలి ఎందుకంటే రాజువయ్య మహారాజుభయ్య అంటే ఆయన చేసే పనులు బట్టి అది సాంగ్ ప్లస్ మరి ప్రొడ్యూసర్లో మరి ఆయన ఏమి చూశాడో ఆయన దాంట్లో రాజువయ్య అయ్య అని పెట్టారు